హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడైతే మీకు అన్అకాడమీ తీసుకొచ్చే చిన్న చిన్న సర్ప్రైజెస్ గురించి చెప్పబోతున్నాను. సో మీరు అన్అకాడమీలో జాయిన్ అయితే మీ యూజీ ప్రిపరేషన్ మీకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 33% నీట్ యూజీ సబ్స్క్రిప్షన్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది 3 మంత్స్ పాటు తీసుకుంటే 33% ఆఫ్, 6 మంత్స్ పాటు తీసుకుంటే 28% ఆఫ్. ఇది మార్చ్ 5 వరకు మాత్రమే. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీకు నా రెఫరల్ కోడ్ ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మీరు ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు ఇంకా ఎక్స్ట్రాగా డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, సో ఇంకా అన్అకాడమీలో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీరు సోఫార్ యూ కెన్ క్రాక్ నీట్ యూజీ విత్ అన్అకాడమీ లైట్ సబ్స్క్రిప్షన్స్. అంటే మీకు మాక్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, మీరు క్వశ్చన్ పేపర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇంకా సోఫార్ మీకు చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇన్డెప్త్ అనాలిసిస్ విత్ వీడియో సొల్యూషన్, ఆస్క్ ఏ డౌట్ అనే సెషన్ అన్అకాడమీలో రన్ అవుతుంది. మీకు సాటిస్ఫై అయ్యేదాకా, మీకు అర్థమయ్యేదాకా మీ డౌట్ని క్లారిఫై చేస్తారు. అది క్లియర్గా వెరీ షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఒక వీడియోతో క్లారిఫై చేస్తారు. సో దట్ ఈస్ సోఫార్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. అండ్ ఇప్పుడైతే సోఫార్ మనకి బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. సో లాస్ట్ ల్యాబ్ ఫర్ నీట్ యూజీ 2022 విచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ మార్చ్ 9. అండ్ నెక్స్ట్ మీకు లెట్స్ క్రాక్ నీట్ యూజీ 2023 విత్ ఎక్స్పర్ట్స్, ఇది కూడా మార్చ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాచెస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రతిదీ కూడా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలా సపరేట్గా మీకు కవర్ అయిపోతాయి. ఎవ్రీడే మీకు ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్, ఇంకా లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ కనెక్ట్ 1-on-1 అనమాట మీ మెంటర్స్ తోటి. మీరు స్లాట్స్ ముందుగా మీ కన్వీనియన్స్ ప్రకారం బుక్ చేసుకొని మెంటర్స్తో మీరు ఆడియో కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్ ఏంటో డైరెక్ట్గా అడిగి సాల్వ్ చేసుకోవచ్చు. పెన్ ట్యాబ్ తోటి వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు సాల్వ్ అయిన డౌట్స్ ఇంకా డిస్కస్ చేయొచ్చు. ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి అని పర్సనల్ గైడెన్స్ తీసుకొని స్టడీ ప్లాన్ని డిస్కస్ చేయొచ్చు. సో మీరు ఆప్షన్ తీసుకోవచ్చు. మీరు బుక్ చేసేటప్పుడే మీకు ఏ లాంగ్వేజ్లో సెషన్ కావాలో మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఇలా అన్అకాడమీలో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫార్ మీ రీజనల్ లాంగ్వేజ్లోనే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మీ ఇష్టం. మీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా కానీ అన్అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇప్పుడైతే మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్లాస్ తీసుకోబోతున్నాను. అదే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. సో చాలా మందికి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అది సోఫార్ కొంచెం పెద్ద టాపిక్ అని కూడా. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో ఏంటంటే మనం సోఫార్ డిస్కస్ చేసుకునేది 2 గ్యాసెస్ గురించి వెరీ ఇంపార్టెంట్లీ. ఒకటి ఆక్సిజన్, ఇంకొకటి కార్బన్ డైఆక్సైడ్. సో ఈ గ్యాసెస్ అనేది బ్లడ్ అనే మీడియం ద్వారా ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇది మనకి అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ థింగ్ ప్రైమర్లీ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? యూజువల్గా ఈ ఆక్సిజన్, ఈ కార్బన్ డైఆక్సైడ్, ఇది గుర్తుపెట్టుకునే ముందు మనకి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ 20-25 times మోర్ సాల్యుబుల్ దాన్ ఆక్సిజన్. కాబట్టి మనకి కార్బొనేటెడ్ డ్రింక్స్, మనం తాగే పెప్సీ, కోక్, స్ప్రైట్ ఇవన్నీ కార్బొనేటెడ్ డ్రింక్స్. అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మిక్స్ అయిన డ్రింక్స్ ఇవి. సో మనం ఒక 15 మినిట్స్ పక్కన పెట్టినా కానీ ఆ కార్బన్ డైఆక్సైడ్ అందులో ఉంటుంది. సో మనం తాగే నథింగ్ బట్ షుగర్ సొల్యూషన్ విత్ కార్బన్ డైఆక్సైడ్ మిక్స్డ్ అనమాట. సో ఎందుకంటే సాల్యుబిలిటీ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్కి, కానీ కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా కార్బన్ మోనాక్సైడ్కి సాల్యుబిలిటీ ఎక్కువ. సో థింగ్స్ అపార్ట్, కాబట్టి మనకి కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది ఫ్రమ్ ఆటోమొబైల్స్. సో అప్పుడు మనం కాన్ఫ్లిక్ట్ ఏంటి ఆక్సిజన్కి కార్బన్ డైఆక్సైడ్కి మధ్య? సో కార్బన్ డైఆక్సైడ్ అనేది 20-25 times మోర్ సాల్యుబుల్ ఆక్సిజన్ కంటే కూడా. సో ఇప్పుడు ఫస్ట్ ఆక్సిజన్ ఏమవుతుందంటే, ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ని టోటల్గా 100% ఆఫ్ ఆక్సిజన్లో 97% ఆఫ్ ఆక్సిజన్ని క్యారీ చేసేది ఆర్బీసీ. మనకి ఆర్బీసీ మీరు చూసినట్టయితే ఆర్బీసీ నథింగ్ బట్ ఎరిథ్రోసైట్స్. అవి బై కాన్కేవ్ షేప్లో ఉంటాయి, ఎందుకంటే ఆక్సిజన్ ఇలా క్యారీ చేయొచ్చు కాబట్టి. ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్లీ
నేను ఆర్బిసికి బైకాన్కేవ్ షేప్ అని చెప్పినప్పుడు మా స్టూడెంట్స్ చాలా స్పాంటేనియస్ గా ఆల్పెన్ లీబే షేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్తారు. సో ఫార్ మీరు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఆర్బిసి యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 120 డేస్. ఆర్బిసి మనకి బోన్ మారోలో పుట్టి అలానే 120 డేస్ వాటి లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిన తర్వాత స్ప్లీన్ లో చచ్చిపోతాయి. సో కాబట్టి స్ప్లీన్ ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బిసి అంటాం. అండ్ ఆర్బిసి కౌంట్ వచ్చి 5 to 5.5 మిలియన్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి బ్లడ్ లో కానీ హిమోగ్లోబిన్ తగ్గితే, అంటే ఆర్బిసి తగ్గితే ఆబ్వియస్లీ హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది. మనకి బ్లడ్ లో ఉండాల్సిన హిమోగ్లోబిన్ ఎంతంటే 12 to 16 సో మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అంత హిమోగ్లోబిన్ ఉండాలి. మనకి హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఆక్సిజన్ యాక్చువల్ గా క్యారీ చేసేది ఆర్బిసి మీద ఉండే హిమోగ్లోబిన్. సో కాబట్టి మనం హిమోగ్లోబిన్ ని రెస్పిరేటరీ పిగ్మెంట్ అని చెప్తాం. ఈ రెస్పిరేటరీ పిగ్మెంట్ క్యారీ చేస్తుంది ఆక్సిజన్. యూజువల్ గా 1 మాలిక్యూల్ ఆఫ్ హిమోగ్లోబిన్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది. సో ఈ 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ని కప్ లాంటి బైకాన్కేవ్ షేప్ ఉన్న ఆర్బిసిస్ క్యారీ చేస్తాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఆర్బిసిలో న్యూక్లియస్ ఉండదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకి బైకాన్కేవ్ షేప్ రావడానికి. సెంటర్ లో న్యూక్లియస్ లేదు, ఆబ్వియస్లీ బైకాన్కేవ్ షేప్ ని అటైన్ చేస్తుంది. సో ఇలా ఆర్బిసి ద్వారా 97% ఆఫ్ ఆక్సిజన్ బ్లడ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలానే రిమైనింగ్ 3% ఆఫ్ ఆక్సిజన్ ని ప్లాస్మా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఇలా ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే, కార్బన్ డైఆక్సైడ్ ని కూడా మీరు ఎంటైర్ గా 100% వేసుకుంటే 20 to 25% మనకి హిమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో హిమోగ్లోబిన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ దాన్ని కార్బమినో హిమోగ్లోబిన్ అంటాం. అదే మనకి 97% ఆఫ్ హిమోగ్లోబిన్ ఇంకా ఆక్సిజన్ ని ఆక్సీహిమోగ్లోబిన్ అంటాం. ఈ టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మేజర్ గా 70% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని ట్రాన్స్పోర్ట్ చేసేది బైకార్బనేట్స్ గా. ఓకే, ఈ బైకార్బనేట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మనకి ఈ బైకార్బనేట్స్ మనకి యాక్చువల్ గా రెస్పిరేషన్ లో 2 బై ప్రోడక్ట్స్ వస్తాయి, ఒకటి వాటర్ ఇంకొకటి కార్బన్ డైఆక్సైడ్. ఈ వాటర్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే మనకి కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ అంటే మన బ్లడ్ స్లైట్లీ ఆల్కలైన్, ఎసిడిక్ కాదు. సో మన బ్లడ్ యొక్క పిహెచ్ 7.35 to 7.45. సో ఈ పిహెచ్ మెయింటైన్ అవ్వాలి కాబట్టి ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది హైలీ అన్స్టేబుల్. ఇది H+ ఇంకా HCO3- గా కన్వర్ట్ అయిపోతుంది. ఇలాగ 70% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బై కార్బనేట్స్ గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఎంటైర్ రియాక్షన్ మనకి ఈ అల్వియోలై దగ్గరకు వస్తుందో, మళ్ళీ రియాక్షన్ మొత్తం రివర్స్ లో వచ్చి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ గా స్ప్లిట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ గా బయటకు వచ్చేస్తుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ రియాక్షన్ ని గైడ్ చేసేది మనకి కార్బోనిక్ యాన్హైడ్రేజ్ అనే ఎంజైమ్. ఈ కార్బోనిక్ యాన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఇన్ ద హోల్ బయోస్పేర్. అంతకంటే ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఇంకోటి లేదు. అండ్ ఇదేమో ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్, మళ్ళీ ద మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ కూడా ఇంకోటి ఉంది. ద మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ అండ్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్. ఇది నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి మీ ఆన్సర్ ఏంటో. అండ్ ఇంకా ఇది అయిపోయింది. ఇంకా 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని క్యారీ చేసేది మనకి మెయిన్ గా ప్లాస్మా. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా సాల్యుబుల్ అవుతుంది కాబట్టి 3% మాత్రమే ఆక్సిజన్ అక్కడ. ఇక్కడ 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలో సాల్యుబుల్ అవుతుంది. ఓకే, సో ఇంకొకసారి పర్సంటేజ్ సమ్మరీ చెప్తాను మీకు. ఆక్సిజన్ అయితే, సో ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుంటే, సో ఆక్సిజన్ లో 97% బై హిమోగ్లోబిన్, 3% బై ప్లాస్మా, ఓన్లీ 2 ఫార్మ్స్ అంతే. అదే కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నారనుకోండి 20 to 25% బై హిమోగ్లోబిన్, 70% బై బైకార్బనేట్స్. ఆ బైకార్బనేట్స్ ఎలా వస్తాయో కూడా నేను మీకు చెప్పాను. మీకు ఒక్కసారి ఇంకొక డౌట్ ఉంటే మళ్ళీ వీడియో బ్యాక్వర్డ్ చేసి ఒకసారి చూడండి. అండ్ 7% బై ప్లాస్మా.
సో ఇలా త్రీ ఫార్మ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, టూ ఫార్మ్స్ లో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీ డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి దీని మీద. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఫర్గెట్, మీరు కానీ అనకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే సో తప్పకుండా రెఫరల్ కోడ్ ఇవ్వండి, మీకు 33% వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బై బై.